హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఒక మంచి హెల్దీ ఆకుకూర రెసిపీని చూడబోతున్నాం. మనందరికీ తెలిసిన పొన్నగంటి కూర అదేనండి. పోయిన కంటి చూపునైనా తిరిగి తీసుకువచ్చే మన ఇండియన్ మిరకిల్ ప్లాంట్. ఇందులో ఉండే మెడిసినల్ వాల్యూస్ ఏమీ పోకుండా నేను మట్టి పాత్ర వాడుతున్నాను. ఈ ఆకుకూరని మనం కాల్షియం రిచ్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చండి. ఫైబర్ శాతం ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్ కూడా బాగా ఉపయోగపడుతుందంట. బరువు తగ్గాలి అనుకునేవారు ఈ ఆకుకూరను తరచుగా తీసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా కాపాడుతుందంట. ఇంత హెల్దీ రెసిపీని మనం చాలా ఈజీగా చేసేయచ్చండి ఇంట్లోనే. దీనికోసం మనం ఈ విధంగా ఆకుకూరని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు వేసుకొని, కొంచెం చింతపండు వేసుకొని, ఒక అరకప్పు నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతుందండి. దీంట్లో కొంచెం మనం ఉప్పు వేసుకొని మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన దాన్ని మనం పప్పుగుత్తుతో కొంచెం మెదుపుకోవాలండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి. దీనికోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/4 ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొన్ని తాలింపు గింజలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం జీలకర్ర వెల్లుల్లిపాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ కారపొడి వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఆకుకూరని యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మన హెల్దీ అండ్ టేస్టీ పొన్నగంటి కూర ఎగురు రెడీ అయిపోయింది. ఇది రైస్తో పాటు దోశ, చపాతి, జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది. ఈ మొక్క వర్షాకాలంలో 1 కొమ్మ వేస్తే ఈజీగా బతికేస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మరి నమస్తే.